హలో ఫ్రెండ్స్ అలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిలీజ్ అయిన ది మిస్టీరియస్ క్లాస్ అనే కొరియన్ డ్రామా గురించి డిస్కస్ చేద్దాం ఈ సిరీస్లో ఒక మిస్టీరియస్ క్లాస్ ఉంటుంది ఆ క్లాస్లో ట్వంటీ వన్ స్టూడెంట్స్ ఉంటారు కానీ ఆ క్లాస్లోని వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఆ క్లాస్లో కేవలం ట్వంటీ మెంబర్సే కనిపిస్తారు మరి ఈ క్లాస్లో ఉన్న ఎక్స్ట్రా స్టూడెంట్ ఎవరు ఈ క్లాస్ వాళ్ళు మాత్రమే అతన్ని ఎందుకని చూడగలుగుతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ స్టోరీ ఇనిషియల్గా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎందుకంటే ఈ సిరీస్లో కొన్ని ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈ సిరీస్ బాగా అర్థం కావాలంటే వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ లో ఒక టీచర్ తన క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పేపర్స్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అతనికి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ మిస్ అయిందని తెలుస్తుంది యాక్చువల్ గా క్లాస్ లో మొత్తం ఇరవై ఒక మంది స్టూడెంట్స్ ఉంటారు కానీ అతను కేవలం ఇరవై మంది ఎగ్జామ్ షీట్స్ కరెక్ట్ చేస్తాడు దాంతో అతను ఎగ్జామ్ జరిగిన రోజు ఇన్విజిలేటర్ గా ఉన్న టీచర్ కి కాల్ చేసి ఒక ఎగ్జామ్ పేపర్ మిస్ అయిందని చెప్తాడు అప్పుడు ఆ టీచర్ నేను బాగానే చెక్ చేసి స్టూడెంట్స్ దగ్గర పేపర్ని కలెక్ట్ చేశాను నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను మీ క్లాస్లో ఏ స్టూడెంట్ పేపర్ని కూడా మిస్ చేయలేదని చెప్తుంది ఆమె మాటలు విని అది ఎలా సాధ్యమవుతుంది మరి నా దగ్గర ఒక ఎగ్జామ్ పేపర్ ఎలా మిస్ అయింది కొంపలిసి నేను ఆ ఎగ్జామ్ పేపర్ని ఎక్కడైనా మిస్ చేసేసానా అని అనుకుని తన టేబుల్ డ్రాయర్ని ఓపెన్ చేసి మిస్ అయిన ఎగ్జామ్ పేపర్ కోసం చెక్ చేద్దామని అనుకుంటాడు కానీ అప్పుడు సడన్గా స్కూల్లో కరెంట్ పోతుంది అలాగే ఈ టీచర్కి బయట నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి దాంతో ఆ టీచర్ తన రూమ్ నుండి బయటకెళ్ళి ఆ సౌండ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో చెక్ చేద్దామని అనుకుంటాడు ఆ టైంలో లో వర్షం పడుతూ ఉంటుంది అలాగే గాలి ఫోర్స్ వల్ల ఈ స్కూల్ కిట్ కి ఒకటి ఓపెన్ అయ్యి కొట్టేసుకుంటుంది ఆ కిటికీని చూసి టీచర్ కిటికీని క్లోజ్ చేసేస్తాడు అప్పుడే అతనికి ఏవో వింత సౌండ్స్ అనేవి వినిపిస్తాయి ఆ సౌండ్స్ని వినగానే టీచర్ ఆ సౌండ్స్ వస్తున్న వైపుకి వెళ్తాడు అదే టైంలో కొంతమంది స్టూడెంట్స్ తమ క్లాస్లో కూర్చొని స్పిరిట్ గేమ్ని ఆడుతూ ఉంటారు వాళ్ళు పదే పదే ఒక వింతైన వర్డ్ని చెప్తూ దయ్యాన్ని పిలుస్తారు ముందుగా ఆ స్టూడెంట్స్ ఒక పేపర్ పైన క్రాస్ అండ్ రౌండ్ సింబల్స్ ని డ్రా చేసి పెన్తో పేపర్ పైన లైన్ ని డ్రా చేస్తూ స్పిరిట్ నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడుగుతారు అప్పుడే సడన్ గా వాళ్ళ చేతిలో ఉన్న పెన్ను రౌండ్ సింబల్ వైపు కదులుతుంది అది చూసి స్టూడెంట్స్ అందరికీ ప్యాంట్లు తడిచిపోతాయి దెబ్బకి వాళ్ళంతా కలిసి క్లాస్ రూమ్ లో నుండి పారిపోతారు నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్లో నుండి బయటకు వెళ్లాలని మెట్లు దిగుతూ ఉంటారు అప్పుడే వాళ్ళు మెట్లు కింద తమ టీచర్స్ ప్రోహ్లాగా పడి ఉండడాన్ని చూస్తారు ఇంతకీ ఈ టీచరే మెట్లు దగ్గర ఉన్న స్టూడెంట్స్ కి క్లాస్ టీచర్ ఇప్పుడు స్టూడెంట్స్ తమ టీచర్స్ ప్రోహ్లాగా పడి ఉండడం చూసి షాక్ అవుతారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి స్కూల్లో ఉన్న గ్రేడ్ ట్వెల్వ్ క్లాస్ ఫోర్ ని చూపిస్తారు ఈ క్లాస్ లో ఒక స్టూడెంట్ తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోని షూట్ చేస్తూ ఉంటాడు అతని పేరు సో జంగ్ హాన్ అతను తన ఛానల్లో ఆ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు దీని తర్వాత ఆ క్లాస్లో ఉన్న ముగ్గురు స్టూడెంట్స్ అయినా నిన్న రాత్రి మన టీచర్కి ఏమైంది అతన్ని ఎవరైనా మెట్లపై నుండి తోసేసారా అని మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో ఈ క్లాస్ ప్రెసిడెంట్ అయిన కిమ్ దో యంగ్ తన క్లాస్ టీచర్ తోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆ టీచర్ నేను ఫిఫ్టీన్ డేస్ పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి నేను వచ్చే వరకు నువ్వు క్లాస్ని చూసుకో మన క్లాస్లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలి ఒకవేళ నువ్వు నేను చెప్పిన పనిని పూర్తి చేస్తే నువ్వు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడానికి మన స్కూల్ స్కూల్ తరఫున నేను నిన్ను రికమెండ్ చేస్తాను అని చెప్తాడు దానికి కిమ్ దోయంగ్ కూడా ఒప్పుకుంటాడు నెక్స్ట్ అతను క్లాస్ రూమ్ లోకి వెళ్ళి టీచర్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ వరకు రారంట ఈ ఫిఫ్టీన్ డేస్ నేనే అందరినీ చూసుకుంటాను మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి అని స్టూడెంట్స్ కి చెప్తాడు అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ అయినా మన టీచర్ కి నైట్ ఏం జరిగింది దాని గురించి ఆయన నీకు ఏమైనా చెప్పారా అని కిందోయంగ్ ని అడుగుతారు అది విని కిందోయంగ్ మన టీచర్ కి నేను ఏం జరిగిందో అసలు గుర్తు లేదంట అని అంటాడు ఈ క్లాస్ లో ఒక కేడలు ఉంటాడు అతను తన ప్రిపేర్ చేసిన సాంగ్ ని వింటూ ఉంటాడు అతను సాంగ్ ని ఉన్నప్పుడు అతనికి ఒక వింత సౌండ్ అనేది వినిపిస్తుంది ఇప్పుడు అతను ప్రిపేర్ చేసిన సాంగ్ పాడైపోవడం తోటి ఈ స్టూడెంట్ కి బాగా కోపం వచ్చేస్తుంది దాంతోనే అతను నేను లేని టైంలో మీరు ఎవరైనా నా ల్యాప్టాప్ దగ్గరికి వచ్చి నా సాంగ్ ని పాడు చేశారని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా అడుగుతాడు ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం మాకు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు మాకు నిజంగానే నీ సాంగ్ ఎవరు పాడు చేశారో తెలియదని అంటారు నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ క్లాస్లో ఉన్న వాళ్ళందరి కోసం మిల్క్ ప్యాకెట్స్ని తీసుకురావడానికి క్యాంటీన్కి వెళ్తాడు అతను క్యాంటీన్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ని తీసుకుంటాను అప్పుడే అక్కడ ఉన్న ఇన్చార్జు ఈ స్టూడెంట్ దగ్గరికి వచ్చి మీ క్లాస్ లో ఇరవై మంది స్టూడెంట్స్ మరి నువ్వు ఎందుకని ఇరవై ఒక్క ప్యాకెట్స్ తీసుకెళ్తున్నావు అని అతన్ని తిడతాడు ఆ ఇన్ఛార్జ్ మాటలు విని మా క్లాస్ లో ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు కదా మరి ఇతనేంటి ఇరవై మంది అంటున్నాడు నేనేమైనా పొరపాటు పడ్డానని ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ ఈ క్లాస్ టాపర్ అయిన జేహిక్ అనే అబ్బాయి తన టీచర్ హాస్పిటల్ లో ఉన్నాడని తెలిసినా కూడా పెద్ద షాక్ అవ్వకుండా తన పనిని తను చేసుకుంటూ ఉంటాడు లంచ్ టైంలో లో ఈ క్లాస్ స్టూడెంట్స్ క్యాంటీన్ లో భోజనం చేసేసి తిరిగి క్లాస్ కి వెళ్తూ ఉంటారు అప్పుడే ఆ క్యాంటీన్ లో ఉన్న ఒక లేడీ ఫుల్ స్ ఉన్న ప్లేట్ ముందు నిలబడి ఈ అబ్బాయి ఎవరో కానీ డైలీ భోజనం పెట్టుకుంటాడు కానీ తినడు అని అంటూ అతన్ని తిట్టుకుంటుంది ఆ క్యాంటీన్ లేడీ మాటలను కిందోయన్ కూడా వింటాడు దీని తర్వాత స్టూడెంట్స్ అందరూ క్లాస్ బయటకు వచ్చేస్తారు ఆ టైంలో వేరే క్లాస్ స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు వాళ్ళు ఈ క్లాస్ స్టూడెంట్స్ చూసి వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు మాతో సాకర్ అని వీళ్ళని ఛాలెంజ్ చేస్తారు అప్పుడే జే ఎక్కువ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి మిగతా స్టూడెంట్స్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మనం వీళ్ళతో గేమ్ని ఆడదాం రా అని జేని పిలుస్తారు కానీ జే మాత్రం సాకర్ ఆడడానికి లెవెన్ మెంబర్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు సెవెన్ మెంబర్సే ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని అంటాడు నెక్స్ట్ ఒక స్టూడెంట్ వాళ్ళ క్లాస్ మెంబర్స్ ని కౌంట్ చేసి మనం పదకొండు మంది ఉన్నామని అంటాడు వేరే క్లాస్ స్టూడెంట్స్ ఏమో వాళ్ళని లెక్క పెట్టకుండా క్లాస్ టాపర్ కదా అతను అలా చూసి ఇలా ఎంతమంది ఉన్నారో చెప్పడం పెద్ద విషయమే కాదు అని అనుకుంటారు తర్వాత వీళ్ళంతా గేమ్ని ఆడతారు ఆ గేమ్ లో వేరే క్లాస్ ఓడిపోతుంది అలాగే ఆ వేరే క్లాస్ స్టూడెంట్స్ మేము పదకొండు మంది ఉన్నా కూడా మీ పది మంది చేతిలో ఓడిపోయామని అంటారు అలాగే మీ పది మంది చేతిలో ఓడిపోవడం వల్ల మా పొరువంతా పోయిందని ఈ క్లాస్ ఫోర్ వాళ్ళకి చెప్తారు అది విని క్లాస్ ఫోర్ వాళ్ళు వాళ్ళు లేదు లేదు మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు మేము కూడా పదకొండు మందే ఉన్నాం మీరు సరిగ్గా చూడలేదు అనుకుంటా అని అంటారు అప్పుడే వేరే క్లాస్ వాళ్ళు పొరపాటు పడింది మేము కాదు మీరే మేము మీ అందరినీ కౌంట్ చేసాము మీరు పది మందే ఉన్నారని వీళ్ళకి చెప్తారు వేరే క్లాస్ స్టూడెంట్స్ చెప్పింది విని క్లాస్ ఫోర్ వాళ్ళు షాక్ అవుతారు నెక్స్ట్ వీళ్ళు తమ క్లాస్లోకి వెళ్ళి జంగ్ తోటి మనం ఎంతమంది కలిసి సాకర్ని ఆడామని అంటారు అప్పుడు జంగ్ మనం మ్యాచ్ పూర్తయ్యే వరకు కూడా పదకొండు మందితోనే గేమ్ని ఆడాం వాళ్ళే తప్పుగా కౌంట్ చేసుకునే ఉంటారు మీరేం కంగారు పడకండి అని అంటాడు అదే టైంలో ఒక స్టూడెంట్ తన మిల్క్ ప్యాకెట్ కనిపించడం లేదని అంటాడు అప్పుడు మిల్క్ ప్యాకెట్స్ తెచ్చిన స్టూడెంట్ మనం ఇరవై మందే ఉన్నాం కాబట్టి నేను ఇరవై మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చానని అంటాడు అది విని స్టూడెంట్స్ అందరూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు మన క్లాస్ లో ఇరవై ఒక్క మంది స్టూడెంట్స్ ఉన్నారు అని అంటారు అప్పుడు మిల్క్ ప్యాకెట్స్ తెచ్చిన వాడు మరి ఆ ఇన్ఛార్జ్ గారు ఏంటి మన క్లాస్ లో ఇరవై మంది ఉన్నారని నాకు చెప్పాడు అతను ఏమైనా పొరపాటు పడ్డా అని అంటాడు నెక్స్ట్ అతను క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ లెక్క పెడతాడు అప్పుడు కూడా వాళ్ళకి క్లాస్ లో ఇరవై ఒక్క మంది స్టూడెంట్స్ ఏ కనిపిస్తారు ఇదంతా విని క్లాస్ ప్రెసిడెంట్ కి డౌట్ వస్తుంది దాంతో అతను టీచర్ ఆఫీస్ లోకి వెళ్తాడు అక్కడ ప్రతి క్లాస్లో ఎంతమంది ఉన్నారని రాసి పెడతారు అక్కడే మన క్లాస్ ప్రెసిడెంట్కి క్లాస్ ఫోర్లో ఇరవై మంది స్టూడెంట్సే ఉన్నారు అనే విషయం గురించి తెలుస్తుంది దాంతో వెంటనే అతను క్లాస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి నేను ఇప్పుడే టీచర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను మన క్లాస్లో ఎగ్జాక్ట్ గా ట్వంటీ మంది స్టూడెంట్సే ఉన్నారు కానీ మన రిజిస్టర్ అండ్ మనం లెక్క పెట్టినప్పుడు ఒక ఎక్స్ట్రా స్టూడెంట్ వచ్చాడు అతను ఖచ్చితంగా మన క్లాస్ వాడు కాదని అంటాడు అది విని ఒక స్టూడెంట్ కొంపదీసి మన క్లాస్లో దయ్యంగానే ఏమైనా ఉందా అని క్లాస్ ప్రెసిడెంట్ని అడుగుతాడు అప్పుడే ఇంకో స్టూడెంట్ దయ్య ఇది సెంచరీ ఈ సెంచరీలో దయ్యాలు ఉంటాయా మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అంటాడు ఇంకో స్టూడెంట్ ఏమో మనం స్పిరిట్ గేమ్ ని ఆడినప్పుడు పెన్ కదిలింది కదా దాని ప్రకారం అయితే ఈ క్లాస్ లో ఎవరో కానీ ఖచ్చితంగా ఉన్నారని అంటాడు అదే టైంలో కేపాప్ ఐడియాలో తన సాంగ్ ని వింటూ ఉంటాడు అప్పుడే సడన్ గా అతని సాంగ్ లో ఒక వింత వాయిస్ అనేది వినిపిస్తుంది ఆ వాయిస్ ని విని కేపాప్ గడు భయపడిపోయి తన హెడ్ ఫోన్ ని కింద పడేసుకుంటాడు ఇప్పుడు ల్యాప్టాప్ కి హెడ్ ఫోన్స్ లేకపోవడం తోటి ఆ వింత వాయిస్ బయటకు వచ్చేస్తుంది ఆ వాయిస్ విని స్టూడెంట్ అందరు కూడా చాలా అంటే చాలా భయపడిపోతారు ఇదంతా చూసి ఆ క్లాస్ ప్రెసిడెంట్ గాడు మనం మనతో పాటు ఉంది ఎవరో కనిపెట్టాలి మనం ఈ విషయాన్ని కనిపెట్టే వరకు దీని గురించి ఎవరికి కూడా తెలియనివ్వకూడదని స్టూడెంట్స్ అందరికి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తాడు ఎందుకంటే ఈ క్లాస్ ప్రాబ్లమ్స్ వల్ల తను అబ్రాడ్ లో చదవాలనుకున్న డ్రీమ్ నాశనం అయిపోతుందని ఇతను అనుకుంటాడు దాంతోనే అతను క్లాస్ లో జరుగుతున్న వింత సంఘటనల గురించి బయట ఎవరికి కూడా తెలియనివ్వకూడదని డిసైడ్ అవుతాడు అదే రోజు నైట్ నలుగురు స్టూడెంట్స్ ఒక చోట కూర్చుని రెడ్ బీన్స్ ని తింటూ గోష్టుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక స్టూడెంట్ మనలో ఎవరో కూడా గోస్ట్ కాదు ఎందుకంటే మనం రెడ్ బిన్స్ ని తినేసాం కదా గోష్టులకి రెడ్ బీన్స్ అస్సలు పడవు ఇప్పుడు మనం రెడ్ బిన్స్ ని తినేసాం కాబట్టి మనలో గోస్ట్ ఉండే ఛాన్స్ లేనే లేదని అంటాడు వీళ్ళ నలుగురిలో హరుటో అనే అబ్బాయి కేపాడిలో అండ్ ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు నెక్స్ట్ హరుటో తన రూమ్ కి వస్తాడు అతని రూమ్మేట్ క్లాస్ టాపర్ అయిన జేహ్యుక్ హరుటో అతని దగ్గరికి వెళ్ళి నీకు దయ్యం గురించి ఏం భయం లేదా అని అడుగుతాడు అప్పుడు జేహ్యుక్ దయ్యం కంటే రాబోయే ఎగ్జామ్స్ పైన ఎక్కువ భయంగా ఉందని అంటాడు ఇంకో పక్క క్లాస్ ప్రెసిడెంట్ తన రూమ్మేట్స్ తో కలిసి రూమ్ కూర్చుని ఉంటాడు అప్పుడే అతను నేను క్లాస్ టీచర్ చెప్పినట్టు చేసి క్లాస్ ని బాగా మేనేజ్ చేస్తే ఒక టాప్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తూ ఉంటాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ ఫోర్ స్టూడెంట్ ఒకడు తమ క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ టెంపరేచర్ ని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే అతనికి ఒక స్టూడెంట్ టెంపరేచరు థర్టీ సెవెన్ డిగ్రీస్ కంటే తక్కువగా ఉందని తెలుస్తుంది ఆ స్టూడెంట్ పేరు అసహి అసహాహ్ టెంపరేచర్ థర్టీ టూ పాయింట్ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అది చూసి టెంపరేచర్ ని చెక్ చేస్తున్న స్టూడెంట్ నీ టెంపరేచర్ ఏంటి ఇంత తక్కువగా ఉంది నీకేమైనా అయిందా అని ఆసాహిని అడుగుతాడు ఎందుకంటే దయ్యాల బాడీస్ చాలా చల్లగా ఉంటాయని తెలుసుకుని ఆ స్టూడెంట్ ఆసాహిని ఇవన్నీ కూడా అడుగుతాడు ఆసాహి మాత్రం అతను చెప్పేది ఏమి పట్టించుకోకుండా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా బయట నుంచి ఉన్న ఒక గార్డు చూస్తాడు నెక్స్ట్ క్లాస్ రూమ్ లో ప్రతి ఒక్కరు కూడా గోస్ట్ ఉందా లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఒక స్టూడెంట్ నేను ఈ ప్రయోగాన్ని లాస్ట్ వరకు ఉపయోగించకూడదని అనుకున్నాను కానీ ని కనిపెట్టాలంటే ఈ ప్రయోగం తప్ప ఇంకేం మార్గం లేదని చెప్పి ఒక బుక్ ని బయటకు తీసి అందులో ఉన్న హ్యాండ్ సైన్ ని చూసి దానిలాగే తన చేతులు పెట్టి క్లాస్ మొత్తం చూస్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా ఒక కాకి చాలా ఫాస్ట్ గా ఈ క్లాస్ రూమ్ విండో దగ్గరికి వచ్చి గుద్దుకొని చనిపోతుంది అది చూసి స్టూడెంట్స్ కి పిచ్చి లేస్తుంది అదే ఒక స్టూడెంట్ రూమ్ నుంచి ఒక డ్రాయింగ్ తీసుకొచ్చి అందరికి చూపిస్తాడు అందులో ఒక గోస్టు కాకి కాకిరెక్కల ఫోటోస్ ఉంటాయి అలాగే దానిపైన ఆసాహి పేరు రాసి ఉంటుంది ఆ డ్రాయింగ్ ని చూసి నువ్వేనా ఇదంతా చేస్తుంది నిజమైన గోస్ట్ కి నువ్వేనా నిజం చెప్పని ఆసాహిని అడుగుతారు అలాగే ఆసాహి రూమ్ లో ఉన్నప్పుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు అప్పుడు ఒక స్టూడెంట్ అతను వీడియో తీస్తాడు అలాగే ప్రస్తుతం ఆ స్టూడెంట్ ఆసాహి వీడియోని అందరికీ చూపిస్తాడు ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా ఆసాహి పైన అనుమానం పెరిగిపోతుంది అప్పుడే ఆసాహి తన మెళ్ళలో ఉన్న క్రాస్ లాకెట్ ని బయటకు తీస్తాడు అలాగే అతను ఇప్పటికీ కూడా నేనే గోష్ అని మీరు అందరూ అనుకుంటున్నారని స్టూడెంట్స్ ని అడుగుతాడు అప్పుడే స్టూడెంట్స్ కి ఆసాహి గోస్ట్ కాదని అర్థమవుతుంది ఎందుకంటే క్రాస్ సింబల్ అంటే గోష్టులకి చాలా భయం ఇప్పుడు ఆసాహి గోస్ట్ కాదని తెలిసిన తర్వాత మిగతా స్టూడెంట్స్ నువ్వు నిజమైన గోష్టు కాకపోతే ఇందాక ఆర్ రూమ్ లో ఎందుకని నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించవని ఆసాహిని అడుగుతారు అది విని మా నోడు నేను వింతగా ప్రవర్తించలేదు గోస్ట్ మన క్లాస్ నుండి వెళ్ళిపోవాలని చెప్పి దేవుడికి ప్రార్థించానని అంటాడు ఇప్పుడు అందరికి కూడా అసహి గోస్ట్ కాదని తెలిసిపోతుంది అదే రోజు నైట్ జంగు తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక లాగ్ ని చేస్తాడు అతను తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఒక లైవ్ స్ట్రీమింగ్ ని స్టార్ట్ చేసి ఒక యాప్ ద్వారా గోస్ట్ ఆ రూమ్ లో ఉందో లేదని చెప్పి చెక్ చేస్తాడు అప్పుడే అతనికి తన యూజ్ చేస్తున్న యాప్ లో ఒక తెల్లని ఆకారం కనిపిస్తుంది అది చూసి జంగు చాలా భయపడిపోతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ ప్రెసిడెంట్ అండ్ జంగుల మధ్య గొడవ జరుగుతుంది ఎందుకంటే ప్రెసిడెంట్ కి జంగు లైవ్ స్ట్రీమింగ్ గురించి తెలిసి ఆ గోస్ట్ విషయం బయటపడితే తన డ్రీమ్ నాశమైపోతుందని భయపడి జంగుని ఇంకెప్పుడు కూడా అలా చేయొద్దని వా చేస్తాడు కానీ జంగుకు మాత్రం ఆ గోస్ట్ వీడియో వల్ల సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోతారు దానివల్ల అతను మళ్ళీ ఇంకో లైవ్ స్ట్రీమింగ్ చేద్దామని డిసైడ్ అవుతాడు నెక్స్ట్ స్టూడెంట్స్ మళ్ళీ గోస్ట్ గురించి మాట్లాడుకుని అసలు మనలో ఎవరు ఆ గోస్ట్ అని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఆసాహి హరుటోనే నిజమైన గోష్టి అని చెప్తాడు అది విని హరుటో సర్ప్రైజ్ అయిపోతాడు ఆమె మిగతా స్టూడెంట్స్ ఏమో అతని మాటలను అస్సలు పట్టించుకోరు అదే రోజున క్లాస్ టాపర్ తన రూమ్ లో కూర్చుని ఉంటాడు యాక్చువల్ గా ఇతనికి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువగా టీచర్ తిడతాడు మనోడు గురించి తలుచుకుంటూ ఉంటాడు అప్పుడే హరుటు అతని దగ్గరికి వచ్చి అతనికి ఇచ్చి తన బెడ్ పైకి పడుకుంటాడు కొంచెం సేపటి తర్వాత హరుటు బాడీ పైన బాగా మంట వస్తుంది దాంతో వెంటనే అతను రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు ఇన్ఫాక్ట్ ఈ టాపర్ గాడు దయ్యాలు తన దగ్గరికి రాకూడదని చెప్పి ఒక మంత్రి పేపర్ ని తన బెడ్ పైన అంటిస్తాడు ఇతను ఆ పేపర్ ని తన క్లాస్మేట్ దగ్గర నుంచి తీసుకుంటాడు నెక్స్ట్ హరూటో తన క్లాస్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న అద్దంలో తన బాడీని చెక్ చేసుకుంటాడు ఇక్కడ మనకి నిజమైన గోస్టు హరూటోనే అని తెలుస్తుంది ఆ మంత్రించిన పేపర్ వల్లే అతని బాడీ పైన మంట పడుతుంది యాక్చువల్గా హరుటో హరూటో రెడ్ బీన్స్ ని తినకుండా వాటిని తింటున్నట్టు అందరినీ నమ్మించి వాటిని పడేస్తాడు అలాగే అతను స్పిరిట్ గేమ్ని ఆడినప్పుడు తన పవర్ తోటి పెన్నుని కదిలించి అందరినీ భయపెడతాడు కానీ ఈ పనులన్నీ తనే చేస్తున్నట్టు ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతాడు నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు జంగ్ ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వచ్చి లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడు లంచ్ అయిన తర్వాత ఒక టీచర్ వచ్చి స్టూడెంట్స్ కి క్లాస్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకో వ్యక్తి ఆ క్లాస్ చెప్తున్న టీచర్ దగ్గరికి వచ్చి మీ కార్ ఎవరో కానీ గుద్దేశారని చెప్పి ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోతాడు ఆమె వెళ్ళగానే ఆ రూమ్ లో ఉన్న క్లాక్ డివైస్ దానికి అది ఆన్ అయ్యి తెగ కొట్టేసుకుంటూ ఉంటుంది అది చూసి ఒక స్టూడెంట్ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ అది మాత్రం ఆగదు నెక్స్ట్ హరుటో కూడా దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు బట్ ఈసారి అది ఇంకా వేగంగా కొట్టేసుకుంటుంది అది చూసి స్టూడెంట్స్ అందరూ కొంచెం భయపడతారు ఆ టైంలో లో కూడా జంగు ఎవరికి లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ అతను మిగతా స్టూడెంట్స్ తోటి క్లాస్ టైం అయిపోయింది కదా మనం క్లాస్ నుండి వెళ్ళిపోదామని చెప్పి అందరికంటే ముందుగానే క్లాస్ బయటకు వచ్చేస్తాడు అతను బయటికి రాగానే క్లాక్ డివైస్ కొట్టుకోవడం ఆగిపోతుంది యాక్చువల్గా జంగ్ దగ్గర ఒక రిమోట్ అనేది ఉంటుంది దాని అతను ఆ డివైస్ ని కంట్రోల్ చేస్తాడు యాక్చువల్గా జంగు తన యూట్యూబ్ వీడియోస్ కోసమే ఇదంతా సెట్ చేస్తాడు దాంతోపాటు అతను ఇంకొన్ని ప్రాంక్స్ చేసి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలని ట్రై చేస్తాడు ఇదంతా కూడా హరుటోకి తెలిసిపోతుంది దాంతోనే అతను జంగు భయపెట్టిన నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నీకు అసలు బాగోదని అతనికి ఒక చిన్న వార్నింగ్ అనేది ఇస్తాడు జంగు కూడా హరుటో ఇచ్చిన వార్నింగ్ కొంచెం భయపడతాడు కానీ అతనికి హరూటోని ఇదంతా చేశాడని మాత్రం తెలియనే తెలియదు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ యోషి అనే స్టూడెంట్ మిగతా స్టూడెంట్స్ తో కలిసి కార్డ్ గేమ్స్ ని ఆడుతూ వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటాడు కొరియాలో కార్డ్స్ చాలా పాపులర్ నెక్స్ట్ ఒక స్టూడెంట్ యోషి దగ్గరికి వచ్చి తన ఫ్యూచర్ గురించి చెప్పమంటాడు అప్పుడు యోషి అతను పిక్ చేసిన కార్డ్స్ ని చూసి ఆ స్టూడెంట్ ని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు తర్వాత హరూటో తన ఫ్యూచర్ గురించి చెప్పమని యోషిని అడుగుతాడు అప్పుడే హరుటో తీసిన కార్డ్స్ లో డెత్ అని వస్తుంది అది చూసి యోషి సర్ప్రైజ్ అవుతాడు అలాగే అతనికి హరుటో ఫ్యూచర్ అసలు మనిషి ఫ్యూచర్ లానే లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటాడు అసలు హరుటో నిజమైన మనిషి అని కూడా అతను ఆలోచిస్తాడు నెక్స్ట్ క్లాస్ ప్రెసిడెంట్ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఒక అనౌన్స్మెంట్ ని ఇస్తాడు మన స్కూల్లో ఒక ఫెస్ట్ జరగబోతుంది అందులో ప్రతి క్లాసు కూడా పాల్గొని ఏదో ఒక ఈవెంట్ ని ప్రిపేర్ చేస్తున్నారు అలాగే మన క్లాస్ కి హాంటెడ్ హౌస్ ని ప్రిపేర్ చేయమని చెప్పారని అంటాడు అది విని స్టూడెంట్స్ అందరూ బాగా ఎగ్జైట్ అయిపోతారు ఆ రోజు మొత్తం క్లాస్ ఫోర్ స్టూడెంట్స్ అందరూ కలిసి స్కూల్ మొత్తాన్ని హాంటెడ్ హౌస్ లాగా ప్రిపేర్ చేస్తారు అలాగే నైట్ అయ్యాక ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి లాగా మేకప్ వేసుకొని స్కూల్లోకి వచ్చిన వాళ్ళని భయపెట్టడానికి రెడీగా ఉంటారు అప్పుడే ఇద్దరు స్టూడెంట్స్ హాంటెడ్ హౌస్లోకి ఎంటర్ అవుతారు కానీ వాళ్ళిద్దరూ అసలు భయపడకుండా తమ టాస్క్ని ఫినిష్ చేసుకుని బయటికి తిరిగి వచ్చేస్తారు అలాగే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ హాంటెడ్ హౌస్ లోపల ఇంట్రెస్టింగ్ గానే లేదు మేము లోపలికి వెళ్ళాం కానీ మాకు చాలా బోర్ కొట్టేసిందని చెప్తారు వాళ్ళ మాటలు విని క్లాస్ ఫోర్ స్టూడెంట్స్ ఒక మీటింగ్ని పెట్టి డ్ హౌస్ లోకి వచ్చే వాళ్ళని ఎలా భయపెట్టాలని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అదే టైంలో హరుటో స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్ళి ఈసారి లోపలికి వచ్చే వాళ్ళని ఎలాగైనా సరే భయపెట్టాలని చెప్పి కొన్ని ప్రిపరేషన్స్ ని చేస్తాడు నెక్స్ట్ ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ హాండ్రెడ్ హౌస్ లోపలికి వస్తారు ఈసారి వచ్చిన స్టూడెంట్స్ కి పదే పదే కొన్ని భయానకమైన ఇన్సిడెంట్స్ జరుగుతాయి దాంతో ఆ స్టూడెంట్స్ కి ప్యాంట్లు తడిచిపోతాయి ఈ స్టూడెంట్స్ తో పాటు క్లాస్ ఫోర్ స్టూడెంట్స్ కూడా హరుటో క్రియేట్ చేసిన మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అనేవి కనిపిస్తాయి దాంతో స్కూల్లో ఉన్న వాళ్ళందరూ బాగా భయపడిపోయి స్కూల్ బయటకి వచ్చేస్తారు కానీ ఒక స్టూడెంట్ మాత్రం స్కూల్లోనే ఉండిపోతాడు అతను హరూటో చూసి భయపడిపోయి కింద పడిపోతాడు దాంతో అతను స్పృహ కోల్పోతాడు నెక్స్ట్ బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ మళ్ళీ స్కూల్లోకి వచ్చి మిస్ అయిన స్టూడెంట్ కోసం వెతుకుతారు అప్పుడే వాళ్ళకి హరూటో అండ్ ఆ స్టూడెంట్ కనిపిస్తారు ఇప్పుడు ఆ స్టూడెంట్ స్పృహలో లేకపోవడం తోటి అతన్ని హాస్పిటల్కి పంపిస్తారు దీని తర్వాత స్టూడెంట్స్ అందరూ తిరిగి తమ హాస్టల్కి వచ్చేస్తారు అక్కడ వాళ్ళందరూ అసలైన గోష్టి ఎవరా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఒక స్టూడెంట్ దయ్యాలకి ఇష్టం లేని ఒక సాంగ్ ని ప్లే చేస్తాడు అలాగే ఈ సాంగ్ ని ఖచ్చితంగా మనలో ఉన్న బయటకు వస్తుందని మిగతా స్టూడెంట్స్ తోటి అంటాడు సాంగ్ ప్లే అవుతున్నంత సేపు హరుటోకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అది చూసి క్లాస్ టాపర్ గాడు ఆ సాంగ్ ని ఆపేస్తాడు ఎందుకంటే అతనికి హరుటోనే అసలైన గోస్ట్ అని ముందే తెలుసు సాంగ్ ఆగిపోయిన వెంటనే హరుటో అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ అతను బిల్డింగ్ పైన నిలబడి ఉన్నప్పుడు క్లాస్ టాపర్ అతని దగ్గరికి వచ్చి నువ్వే అసలైన గోస్ట్ అని నాకు తెలుసు మిగతా స్టూడెంట్స్ కూడా నీ ఐడెంటిటీని త్వరలోనే కనిపెట్టేస్తారు వాళ్ళు నీ ఐడెంటిటీని కనిపెట్టే లోపే నువ్వు ఎవరో అందరికి చెప్పేయి అదే నీకు మంచిదనే అంటాడు అదే టైంలో క్లాస్ ప్రెసిడెంట్ కూడా అక్కడికి వస్తాడు అతను వీళ్ళు మాట్లాడుకుంది మొత్తం వినేస్తాడు నెక్స్ట్ డే అతను వేరే క్లాస్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి హరుటోని చూపించి అతను మీకు కనిపిస్తున్నాడా లేదా అని ఆ స్టూడెంట్స్ ని అడుగుతాడు అప్పుడు ఆ స్టూడెంట్స్ కొంచెం భయపడుతూ నువ్వేం మాట్లాడుతున్నావు అక్కడ ఎవరు లేరు కదా అని క్లాస్ ప్రెసిడెంట్ తోటి అంటారు అప్పుడే మనోడికి హరుటోనే నిజమైన అని తెలిసిపోతుంది నెక్స్ట్ అతను క్లాస్ లోకి వెళ్ళి నేను నిజమైన గోస్ట్ ని కనిపెట్టేశానని క్లాస్ స్టూడెంట్స్ కి చెప్తాడు అలాగే అతను హరుటోనే ఆ అని రివీల్ చేస్తాడు అది విని స్టూడెంట్స్ అందరూ కూడా భయపడతాడు ఎవరు కూడా క్లాస్ ప్రెసిడెంట్ మాటలో నమ్మరు అప్పుడే అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వచ్చి నువ్వు నిజం చెప్పే టైం వచ్చిందని హరుటో తోటి అంటాడు గార్డు మాటలు విని అందరూ కూడా బాగా భయపడిపోతారు అప్పుడే హరుటో తన పవర్స్ తోటి లైట్స్ ని ఆఫ్ చేసి తను రియల్ గోస్ట్ అని అందరి దగ్గర రివీల్ చేస్తాడు నిజానికి హరుటో పది సంవత్సరాల క్రితం చనిపోతాడు ఆ టైంలో లో ఇదే స్కూల్లో చదువుకునేవాడు కానీ అతనికి జబ్బు చేసి చనిపోతాడు హరుటో ఎప్పుడు కూడా స్కూల్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉండేవాడు ఇంతకీ ఈ గార్డు హరుటో వాళ్ళ నాన్నే ఇతను తన కోడుకు స్కూల్కి వెళ్ళాలనే కోరికని తీర్చలేకపోవడం తోటి అతని అస్థిల్ని తీసుకెళ్లి అతని లాకర్ లో పెడతాడు అప్పటి నుండి హరుటో ఆత్మ ఈ స్కూల్లోనే ఉంటుంది ప్రస్తుతం హరుటో ఈ క్లాస్ వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా కనిపించాడు నైట్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా హరుటో గురించి ఆలోచించుకుని బాగా బాధపడతారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ ఫోర్ క్లాస్ టీచర్ తిరిగి స్కూల్ కి వచ్చేస్తాడు దాంతో క్లాస్ ప్రెసిడెంట్ తన రికమెండేషన్ లెటర్ ని తీసుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్తాడు కానీ టీచర్ మాత్రం అతనికి రికమెండేషన్ లెటర్ ని ఇవ్వకుండా నేను చెప్పిన పని నువ్వు సరిగ్గా ఫినిష్ చేయలేకపోయావు నీ కారణంగా ఒక స్టూడెంట్ హాస్పిటల్ లో ఉన్నాడు మరి నేను నీకు రికమెండేషన్ లెటర్ని ఎలా ఇస్తానని అనుకున్నావు అంటూ క్లాస్ ప్రెసిడెంట్ ని తిడతాడు దాంతో ప్రెసిడెంట్కి హరుటో పైన బాగా కోపం వచ్చేస్తుంది నెక్స్ట్ అతను క్లాస్ రూమ్లోకి వెళ్ళి మీలో ఎవరు హరుటోతో పాటు ఉండాలని అనుకుంటున్నారు ఎవరు నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారని ఓటింగ్ ని పెడతాడు ఒకవేళ హరుటోకి తక్కువ ఓట్స్ వస్తే ఇక్కడ ఎక్సర్సైజం చేయించి హరుటోని పూర్తిగా మాయం చేసేద్దామని క్లాస్ ప్రెసిడెంట్ సజెస్ట్ చేస్తాడు కానీ ఓట్స్ అనేవి ఈక్వల్ గా వస్తాయి ఆ తను ఎటువైపు కూడా ఓటు వేయనని చెప్తాడు అప్పుడే హాస్పిటల్లో ఉన్న స్టూడెంట్ డిశార్జ్ అయ్యి స్కూల్ కి వస్తాడు అలాగే అతను వచ్చి రాగానే హరుటో తమతో పాటు ఉండాలని ఓటు వేస్తాడు అంటే ఇప్పుడు హరుటో ఆ క్లాస్ లో ఉండాలని ఓట్స్ డిసైడ్ చేసేయనమాట ఇంకో పక్క క్లాస్ ఫోర్ క్లాస్ టీచర్ దగ్గరికి ఒక లేడీ టీచర్ వస్తుంది అలాగే ఆమె నేను మీ క్లాస్ టెస్ట్ పేపర్స్ ని మీకు ఆల్రెడీ ఇచ్చేసాను మీ క్లాస్ లో ఇరవై మంది స్టూడెంట్స్ ఏ ఉన్నారు కావాలంటే మీరు మీ క్లాస్ కి వెళ్లి చెక్ చేసుకోండి అని చెప్తుంది ఆమె మాటలు వినగానే ఈ క్లాస్ టీచర్ కి క్లాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది ఆ రోజు క్లాస్ టీచర్ అటెండెన్స్ తీసుకుని ఇరవై మందికి అటెండెన్స్ వేస్తాడు అప్పుడు ఒక స్టూడెంట్ రుటోని చూపించి ఇతని పేరుని మీరు చెప్పలేదని క్లాస్ టీచర్ కి చెప్తాడు అప్పుడే క్లాస్ టీచర్ ఇరవై ఒకటవ స్టూడెంట్ గా హరుటో నేమ్ ని రిజిస్టర్ లో రాస్తాడు ఇప్పుడు క్లాస్ టీచర్ కి ఆ విషయం గుర్తొచ్చి హరుటో పేరుతో ఎవరైనా ఈ స్కూల్లో చదివారా అని అటెండెన్స్ రిజిస్టర్స్ అన్నిటిని కూడా తిరగేస్తాడు అప్పుడే అతనికి టెన్ ఇయర్స్ బ్యాక్ హరుటో చనిపోయాడు అన్న విషయం గురించి తెలుస్తుంది దాంతో వెంటనే అతను క్లాస్ లో ఉన్న హరుటో దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక వి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోని హరుటోకి చెప్తాడు అలాగే ఆ క్లాస్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా హరుటో పైన తోసేస్తాడు ప్రస్తుతం హరుటో ఏమి మాట్లాడకపోవడం తోటి టీచర్ కి కోపం వచ్చి మీరు ఎవరైనా హరుటోతోటి తోటి మాట్లాడడానికి ట్రై చేసినా అతనితో కలిసి ఉండాలని చూసినా నేను మీ గ్రేడ్స్ ని తగ్గించేస్తాను స్టూడెంట్స్ ని బెదిరిస్తాడు ఆ రోజు నుండి స్టూడెంట్స్ ఎవరో కూడా హరుటోతోటి తోటి మాట్లాడడానికి కూడా ట్రై చేయరు అతను వీళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే అందరూ హరుటోని ఇగ్నోర్ చేస్తారు దాంతో హరుటోకి చాలా బాధ కలుగుతుంది హరుటో గురించి తెలిసి వాళ్ళ నాన్న కూడా తన గాడ్ జాబ్ ని మానేస్తాడు ఇప్పుడు తనకి సపోర్ట్ చేయడానికి ఫ్రెండ్స్ లో ఉన్న తన డాడ్ కూడా లేకపోవడం తోటి హరుటో ఎవరికి కనిపించకుండా కానీ అతను ఇంకా అక్కడే ఉంటాడు ప్రతి కూడా ఏదో విధంగా చిన్న చిన్న హెల్ప్లు చేస్తూ ఉంటాడు ఒకరోజు క్లాస్ ప్రెసిడెంట్ ఒంటరిగా కూర్చుని చాలా సాడ్గా ఉంటాడు అప్పుడే క్లాస్ టాపర్ అతని దగ్గరికి వచ్చి నీకు హరుటో అంటే ఇష్టం లేకపోవచ్చు అయినా సరే కనీసం నువ్వు అతను తీసిన నీ ఫోటోస్ అన్నా తీసుకోవాలని క్లాస్ ప్రెసిడెంట్ కి చెప్పి అతను తీసిన ఫోటోస్ ఇస్తాడు యాక్చువల్గా ఈ క్లాస్ ప్రెసిడెంట్ అండ్ హరూటోలో అందరికంటే మంచి ఫ్రెండ్స్ కానీ క్లాస్ ప్రెసిడెంట్ రికమెండేషన్ మాయలో పడి తమ ఫ్రెండ్షిప్ గురించి మర్చిపోతాడు ఆ రోజు క్లాస్ టీచర్ ఒక మంత్రగతిని క్లాస్లోకి తీసుకొస్తాడు అక్కడ ఆమె కొన్ని రిచువల్స్ చేసి హరుటో అస్థికల్ని బయటికి తీస్తుంది ఇప్పుడు ఆ అస్థికలను నాశనం చేసేస్తే హరుటో ఆత్మ అక్కడ నుంచి పూర్తిగా మాయమైపోతుంది అనే విషయం గురించి తెలిసి వెంటనే స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్ రూమ్ లోకి వచ్చి హరుటో అస్థికలను తీసుకుని హరుటో బ్యాడ్ స్పిరిట్ కాదు అతను చాలా మంచోడు అతను ఎప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు మీరు హరుటోని కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు అయినా సరే మాతో పాటు ఉండనివ్వండి ప్లీజ్ అని టీచర్ని బ్రతిమలాడతారు దానికి టీచర్ కూడా ఒప్పుకుంటాడు అప్పుడే హరుటో అందరికీ కూడా కనిపిస్తాడు అతను చూసిన వెంటనే క్లాస్ ప్రెసిడెంట్ అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కలిసి హరుటో తోటి తమ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసేస్తారు గ్రాడ్యుయేషన్ రోజు అందరూ కూడా హరుటో తోటి ఫోటోలు దిగి చాలా సంతోషంగా తమ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా హరుటోకి థ్యాంక్స్ చెప్తారు దీని తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా యూనివర్సిటీలకు వెళ్ళి తమ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటారు కానీ హరుటో మాత్రం హై స్కూల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇక్కడ తోటి ఈ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది ఈ సిరీస్ ఒక మిస్టరీ థ్రిల్లర్ గా స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్ నోట్ తోటి ఎండ్ అయ్యింది అందుకే అంటారు మన జీవితంలో మన స్కూల్ ఏ ముఖ్యమైనది మన స్కూల్ లైఫ్ ని మిస్ అయితే మనం అన్ని మిస్ అయిపోయినట్టే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు ఈ వీడియో నచ్చిందో లేదని నాకు తెలిసేది కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సమ్మల్ని అందులో పెట్టుకోండి